అణచివేత నుండే తిరుగుబాటుతనం మొదలవుతుంది. దశాబ్దాల కాలంగా కొన్ని మీడియా సంస్థల నియంతృత్వ పోకడలు, అసత్య ప్రచారాలతో ఎన్నో రాజకీయ పార్టీలు, బలమైన నిస్వార్థ నేతలు మరుగున పడిపోయారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ, కొన్ని పార్టీలకు భజన చేస్తూ, నాలుగో స్తంభాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలా అణచివేతకు గురైన, గురవుతున్న నిస్వార్థ రాజకీయ నాయకులకు మంచి రోజులొచ్చాయి. సోషల్ మీడియా రూపంలో వక్ర మార్గంలో పయనిస్తున్న కొన్ని మీడియా సంస్థలకు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. అదే ఇప్పుడు నిస్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఆయుధమైంది. గతంలో ప్రజారాజ్యం ఈ వక్ర మీడియా విష ప్రచారాలకే ప్రజల్లో చులకనైపోయింది. రాజకీయమంటే తెలియని చిరంజీవి ఎల్లో మీడియా అనైతిక ప్రచారాల ధాటికి మానసికంగా నలిగిపోయారు. చివరికి 70-80 స్థానాల్లో విజయం సాధించాల్సిన ప్రజారాజ్యం కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. మూకుమ్మడిగా దాడి చేసిన వక్ర మీడియా దాటిని తట్టుకుని కూడా 18 సీట్లు తెచ్చుకోవడం నిజంగా చిరు గొప్పతనమనే చెప్పాలి. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానమనే చెప్పాలి. కానీ అన్న పార్టీలో ఉండగా ఎదురైన చేదు అనుభవాలను, నీతి లేని అసత్య మీడియా ప్రచారాలను దగ్గరుండి చూసిన పవన్ ఇప్పుడు జనసేన పార్టీలో ప్రజల్లో ఉన్నారు. అయితే నా స్టైలే వేరంటూ జనసేనుడు వక్ర మీడియాకు ముందు నుండే చుక్కలు చూపిస్తూ వచ్చారు. 2009 లేని సోషల్ మీడియా అండ ఇప్పుడు జనసేనకు ప్రధాన బలంగా మారింది. మీడియా సంస్థలను సైతం ఉతికి ఆర్ఎస్ఎస్ సత్తాతో పరుగులు తీస్తున్న సోషల్ మీడియా జనసేన పవన్కు అండగా నిలుస్తోంది. TV9, TV5, మహాన్యూస్, ABN ఇలా కొన్ని సంస్థలు పవన్పై ఓవర్ ప్రచారాలతో హోరెత్తించి ప్రజల్లో చులకనయ్యాయి. శ్రీరెడ్డి, కత్తి లాంటి చెత్త ప్రచారాలకు వేదికలుగా మారి చివరకు జనసైన్యం అటాక్తో రేటింగ్లో చతికిలబడ్డాయి. ఫ్యాన్స్ ఇచ్చిన అటాక్తో సుమారు 5 కోలుకోలేక గిలగిలా తన్నుకుంటున్నాయి. ఇటీవల ప్రతి పార్టీలోనూ సాధారణంగా జరిగే పార్టీ ఫండ్ సేకరణను కూడా భూతద్దుల్లో చూపించి ఒక మీడియా రేటింగ్ తెచ్చుకోవాలనుకుంది. కుల ధన ముద్రలు వేసే ప్రయత్నం చేసిన మహాన్యూస్ కింగ్ మహామూర్తి పవన్ ఇచ్చిన సాక్తో సంస్థకే దూరమైపోయారు. ఈ దశలో పవన్ అభిమానులు జనసైన్యం ఇస్తున్న సోషల్ మీడియా అటాకులతో ఎల్లో మీడియా వణికిపోతోంది. జనసేనపై ఎటువంటి గాలి వార్తలు ఇవ్వలేక గిలగిలా తన్నుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ప్రచారాల్లో 99తో పాటు 1-2 మీడియా ఛానల్స్ మాత్రమే ప్రచారంలో అండగా ఉన్నాయి. మీడియా హద్దును దాటకుండా కవరేజ్ ఇస్తున్నాయి. అయినప్పటికీ జనాల్లో మాత్రం జనసేనకు ఆదరణ అద్భుతమైన రీతిలో పెరుగుతోంది. ఇతర పార్టీలలా క్యాష్తో కాకుండా స్వచ్ఛందంగా ఆయనకు సోషల్ మీడియా ప్రచారం ఏ నేతకు లేనంత ఎక్కువగా లభిస్తోంది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అన్ని వేదికల్లోనూ జనసేన పార్టీ అనుకూల ప్రచారాలతో వెలిగిపోతోంది. ఈ సోషల్ మీడియా దన్ను జనసేనను 2019 కింగ్ లేదా కింగ్ మేకర్ని చేయడంలో కీలక భూమిక పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.